Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. అక్కడ జగన్ టీమ్ దే హవా, చంద్రబాబుకు ఇప్పట్లో నో ఛాన్స్. పెద్దల సభ రాజ్యసభలో ఒక అరుదైన దృశ్యం ఆవిష్కృతం కానుంది. ఒక రాష్ట్రం నుంచి మొత్తం ఒకే పార్టీ వారే సభ్యులుగా ఉండనున్నారు. తాజాగా దేశవ్యాప్తంగా రాజ్యసభ ఖాళీల భర్తీకి షెడ్యూల్ జారీ అయింది. అందులో ఏపీ నుంచి 4 స్థానాలు భర్తీ కానున్నాయి. ఏపీ నుంచి మొత్తం రాజ్యసభ స్థానాల కోట 11. ప్రస్తుతం 5 వైఎస్ఆర్సీపీ సభ్యులున్నారు. తాజాగా జారీ అయిన షెడ్యూల్లో భర్తీ చేసే 4 స్థానాలు వైసీపీకే దక్కనున్నాయి. అప్పుడు వైఎస్ఆర్సీపీ బలం 5 నుంచి 9 పెరుగుతుంది. ప్రస్తుతం ఉన్న వైఎస్ఆర్సీపీ సభ్యుల్లో వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి పదవీకాలం 2024 ఏప్రిల్ 22 ముగుస్తుంది. ఇక టీడీపీ నుంచి సభ్యులుగా ఉన్న కనకమేడల రవీంద్ర కుమార్, టీడీపీ నుంచి బీజేపీలో చేరిన సీఎం రమేష్ ప్రస్తుతం సభ్యులుగా కొనసాగుతున్నారు. వారి పదవీకాలం 2024 ఏప్రిల్ 22 ముగుస్తుంది. ఇక శాసనసభలో 151 స్థానాలు ఉన్న వైసీపీ ప్రస్తుత 4 స్థానాలతో పాటుగా 2024 ఖాళీ కానున్న 3 స్థానాలను తన ఖాతాలోనే వేసుకొనుంది. దీని ద్వారా ఏపీ నుంచి కోటాగా ఉన్న మొత్తం 11 సభ్యులు వైసీపీ నుంచే ప్రాతినిధ్యం వహించనున్నారు. రాజ్యసభలో ప్రస్తుతం 4 స్థానాల్లో గెలవాలంటే సగటున ఒక్కో సీటుకు 44 ఎమ్మెల్యేల ఓట్లు అవసరం. టీడీపీకి ఉన్న ఎమ్మెల్యేల సంఖ్య చాలా తక్కువగా ఉండడంతో ఆ పార్టీకి ఒక్క స్థానం కూడా దక్కే అవకాశం లేదు. 4 స్థానాలు వైఎస్ఆర్సీపీ గెలుచుకుంటుంది. అదేవిధంగా 2024 సార్వత్రిక ఎన్నికలకు ముందే రాజ్యసభ ఎన్నికలు జరిగితే ఆ 3 స్థానాలు సైతం వైసీపీ ఖాతాలోనే జమ కానున్నాయి. ఇప్పుడు భర్తీ చేసే 4 స్థానాలపైన వైసీపీలో దాదాపుగా క్లారిటీ వచ్చేసింది. పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయిరెడ్డి తిరిగి రెన్యువల్ కావడం ఖాయంగా కనిపిస్తోంది. అదేవిధంగా బీసీ కోటాలో బేదా మస్తానరావు, కేంద్ర మాజీ మంత్రి కిల్లి కృపారాణి, పారిశ్రామికవేత్త ఆదాని కుమారుడు పేర్లు ఖరారు చేయడం ఖాయమని తెలుస్తోంది. అయితే రాజ్యసభకు సీఎం జగన్ ఇప్పటి వరకు బీసీ వర్గాలకు ప్రాధాన్యత ఇస్తున్నారు. 2020 4 రాజ్యసభ స్థానాలు ఖాళీ అయ్యాయి. వాటిలో 2 స్థానాల్లో వైఎస్ఆర్సీపీ తరఫున బీసీ సామాజిక వర్గానికి చెందిన పిల్లి సుభాష్ చంద్రబోస్, మోపిదేవి వెంకటరమణలను రాజ్యసభకు పంపారు. ఇప్పుడు సైతం 2 సీట్లు బీసీ వర్గాలకే కేటాయించనున్నట్లు తాజా సమీకరణాలతో అర్థమవుతోంది. లోక్సభలో 22 స్థానాలతో జాతీయ స్థాయిలో 4వ అతిపెద్ద పార్టీగా వైసీపీ ఉంది. ఇక రాజ్యసభలో 2024 సార్వత్రిక ఎన్నికలకు ముందే రాజ్యసభ స్థానాలు 3 సైతం భర్తీ చేస్తే పెద్దల సభలోనూ వైసీపీ ఆధిపత్యం కొనసాగనుంది. ఇప్పుడు ఈ లెక్కలు వైసీపీలో పెద్ద ఎత్తున చర్చకు కారణమవుతున్నాయి. ఇక ఇప్పుడు రాజ్యసభకు ఎంపిక కానున్న 4 సభ్యులను పార్టీ అధికారికంగా ప్రకటించనున్నట్లు తెలుస్తోంది. జాతీయ రాజకీయాల్లోనూ ఈ సమీకరణ కీలకంగా మారే అవకాశం కనిపిస్తోంది.